ఇది 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, 2004 2009. ఇది లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఇది 2014. ఈ హామీల్లో ఒకసారి చూస్తే మీ అందరికీ నేను డీటెయిల్స్ కూడా ఇచ్చున్నాను. 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ప్రైవేట్ రంగంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, చేయలేదు. 5 ఏళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో 50,000 ఎస్సీ ఎస్టీ 70,000 బీసీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం, చేయలేదు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, చేయలేదు. వడ్డెలను రజకులను ఎస్సీలో చేర్చుతాం, చేయలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి చేయలేదు. వృద్ధులకు వితంతువులకు 225 పెన్షన్ ఇస్తాం, 25 తగ్గించి 200 మాత్రమే ఇచ్చారు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం, చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు చేసింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పరిశ్రమల్లో 50% ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం, చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అంశం కూడా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం పెంచుతాం, చేయలేదు. కలవకుర్తి నెట్టంపాడు భీమా పూర్తి చేస్తాం, చేయలేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తూ ఉంది. ఇలా 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని అంశాలు సీరియల్ నంబర్ వైజ్, పేజీ వైజ్, మేనిఫెస్టో కాపీతో సహా పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం. ఇక 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డిఎస్ గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా రిలీజ్ చేసిండ్రు. ఆ రోజు ఒక మాట చెప్పిండ్రు, మేము ఎక్కువ తక్కువ చెప్పాం ఈసారి మేనిఫెస్టోలో, 9 అంశాలు చెప్తాం, 9కి 9 తప్పకుండా అమలు చేస్తామని చెప్పినారు. ఎంత దురదృష్టకరం అంటే ఏ ఒక్కటి అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ, 9లో 1 కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏంటి ఆ 9? జూన్ 1 2009 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం, చెయ్యలేదు కాదు కదా, విద్యుత్ కోతలు పెరిగినాయి. 2, జూన్ 1 2009 నుంచి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం, 9 కాదు కదా 6 గంటలు 5 గంటలు కూడా మీరు ఇవ్వలేదు. 3, ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం ఇస్తాం, ఇవ్వలేదు. గదే 4 కిలోలు ఇచ్చిండ్రు, సీలింగ్ కూడా పెట్టిండ్రు, 25 కిలోల కంటే ఒక కుటుంబానికి ఎక్కువ ఇయ్యమని సీలింగ్ పెట్టినారు. ఈ 3 కూడా టీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. ఇప్పుడు ఈ 3, 24 గంటల కరెంటు టీఆర్ఎస్ ఇచ్చింది, రైతాంగానికి కూడా నాణ్యమైన పగటిపూట కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్, 6 కిలోల బియ్యం ఇచ్చింది టీఆర్ఎస్. 4, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కల్పిస్తాం, ఇవ్వలేదు. 5, వంట గ్యాస్ ధరలు సగానికి సగం తగ్గిస్తాం. 2004 వాళ్ళు చెప్పినప్పుడు 261 రూపాయలు ఉన్న సిలిండరు 2014 వాళ్ళు దిగే వరకు 479 రూపాయలకు పెరిగింది. సగం తగ్గిస్తామన్నారు, డబుల్ పెంచిండ్రు. కొత్తగా 24.5 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తాం, 24.5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ పార్టీ, మేము మా 4.5 ఏళ్లలో 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం, 13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల స్థిరీకరణ. 7, 4 ఏళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాం. మీరు మార్చినాక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గిరాకి ఎందుకు ఉంటుంది? మార్చలేదు. 8, KG-2 PG వరకు ఉచిత విద్యను అందిస్తాం, మీరు చేయలేదు. ఇవాళ 500కు పైగా ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి ఆ ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. 9, తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం. 2004 చెప్పి మాట తప్పిండ్రు, 2009 చెప్పి మీరు మాట తప్పిండ్రు. ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే 9కి 9 మాట తప్పిన ఏకైక పార్టీ బహుశా ఈ దేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ.